హాయ్ అండి నమస్తే నేను మీ ఆమూర్తి మీరు చూస్తున్నారు ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోలకి వెళ్ళినట్టయితే చాలామంది భావిస్తుంటారు నేను జీరో స్టేజ్లో వచ్చేసినాను ఎన్ని పనులు చేసినా కానీ నా బ్రతుకు ఇంతే నా తలరాత ఇంతే నేను ఇంకా ముందుకు పోలేను ఎప్పుడు నేను నష్టజాతకుండే నాకు ఇలాంటిదే అన్నీ జరుగుతుంటాయి నేను ఏం పని చేసినా కానీ నాకు అచ్చుబడి రావడం లేదు నా భార్య నా మాట ఉండడం లేదు బంధువులు నా మాట ఉండడం లేదు సమాజం నా మాట ఉండడం లేదు నేను ఏం చెప్పినా కానీ తిరస్కరిస్తూ ఉంటారు అని భావించే వాళ్ళు మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి దాంతో మీరు అందరూ మీకు సహకరిస్తారు ఒకటి మీరు చేసే పనుల్లో మీకు అన్నీ కూడా కలిసి వస్తుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు ఆ పరిహారానికి వస్తే దీన్ని కూడా అంతే అనమాట ఎలాంటి నియమ నిబంధనలు అవి ఏమీ లేవు దీన్ని కూడా మనము స్నానం చేయాలి శుచిగా ఉండాలి శుభ్రం అవంతా ఏమీ అవసరం లేదు దీనికి మీకు కావాల్సింది ఏమనంటే తమలపాకులు మాత్రం కావాలి దీనికి చాలామంది తమలపాకు చెట్టు అనేది ఇంటి ముందర పెంచుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు స్వరూపం కాబట్టి దాంతో అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు వెళ్ళవేళ్ళ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఇంటికి మామిడి తోరణాలు కూడా మనం కడుతూ ఉంటాం ఎందుకు కడుతుంటాం అంటే ఈ పండుగ పండుగలు వచ్చినప్పుడు కానీ పర్వదిన వచ్చినప్పుడు కానీ మనం మామిడి తోరణాల్ని మన గుమ్మానికి మనం కడుతూ ఉంటాం ఎందుకు కడతాము అంటే పండగ అంటే ఒక సందడి ఒక వాతావరణం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ యొక్క మనం ఏదైతే మనము శ్వాస వదులుతుంటామో కార్బన్ డైఆక్సైడ్ అది ఎక్కువ అయ్యి ఇబ్బంది కలుగకుండా ఆ యొక్క నెగిటివ్ అనేది కాకుండా కార్బన్ డయాక్సైడ్ తీసి ఎక్కువ శాతం ఆక్సిజన్ మనము తీసుకు ఇచ్చే పరిమాణంలో ఆ యొక్క దీన్ని ఏర్పాటు చేస్తాము మనం మామిడి ఆకలిని ఆక్సిజన్ని ఎక్కువ అది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటుంది మనకు ఆక్సిజన్ అంటే పాజిటివ్ వైబ్స్ని ఎక్కువ ఇచ్చే కోసం మనం దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ యొక్క తమలపాకులు కూడా మనకు పాజిటివ్ వైబ్స్ని ఇచ్చే యొక్క శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ తమలపాకులతో ఈ చిన్న ఉపాయాన్ని మీరు పరి చేసి చూడండి దీనివల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఎవరైతే భావిస్తుంటారో బాగా మీరు గమనించండి ఇక్కడ చాలా రోజుల నుంచి మా ఇంట్లో శుభకార్యం జరగడం లేదు లేదు చాలా రోజుల నుంచి నేను గృహయోగం లేదు లేదు చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని అనుకున్నాను ఆ విషయం నాకు సిద్ధించడం లేదు దీన్ని కొనాలనుకున్నాను అది నాకు కొనడం సాధ్యం కావడం లేదు ఇలాంటి సమస్య ఎలాంటి సమస్య అయినా కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు దీన్ని కూడా ఏ వారు మనం చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఇరవై ఆకులు కావాలి ఏం ఆకులు తమలపాకులు ఈ యొక్క ఈయో యొక్క ఆకులతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే మీకు ఏదైతే మీరు భావిస్తూ ఉన్నారో ఎవరైతే నా మాట వినడం లేదు నా యొక్క పనులు చేసేదంత సక్సెస్ లేదు అని భావించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మీకు వాళ్ళందరినీకి అనుకూలమయ్యే అవకాశము ఎక్కువ ఉంది ఈ పరిహారం చేసేదానివల్ల ఈ పరిహారం నేను సృష్టించింది కాదండి నా యొక్క సొంత సృష్టి కాదు ఇది సనాతనంలో మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో తంత్ర విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దీనికి మీరేం చేస్తారంటే ఇరవై ఇంకోటి ఈ తమిళపాకల్ని చాలామంది యొక్క కలశాలలో యూజ్ చేస్తుంటారు కలశాలకు యూజ్ చేసేటప్పుడు కూడా ఈ నేను జనం అనమాట ఎందుకంటే ఇవన్నీ గమనించాలి కాబట్టి దీనిపైన నేను ఒక వీడియో చేయాలి సమాజానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ తముళ్ళపాకలు తెచ్చి ఏం చేస్తారంటే వాళ్ళంతా ఇంట్లో ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేట్ ఉంటే రిఫ్రిజిరేటర్ పెట్టడం కావచ్చు లేదు పల్లెటూర్లో అయితే ఏం చేస్తారంటే ఆకులు తెచ్చి నీళ్ళు వేసేయడం కావచ్చు ఎందుకంటే అది ఇది వాడిపోతుంది అనే ఉద్దేశం వాళ్ళకి అనమాట కాబట్టి ఎప్పుడు కానీ నీళ్ళలో వేసి కలసాన్ని పెట్టడం కానీ ఇవన్నీ చేయదండి ఒక తడిగుడ్డ తీసుకోండి ఆకుని నీట్గా తుడిచేయండి అంతేగాని మీరు నీళ్ళు వేస్తే దాంతో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది కాబట్టి మీరు దయచేసి తమలపాకులను ఎప్పుడూ కానీ నీళ్ళలో వేసి ఉంచొద్దండి ఇది నా ముఖ్యమైనవి కాబట్టి ఏ రోజైనా మీరు చేసుకోండి ఈ పరిహారాన్ని సోమవారం నుంచి ఆదివారం మొదలు శనివారం వరకు ఎప్పుడన్నా చేసుకోండి ఉదయం మాత్రమే చేయండి ప్రయత్నం చేయండి లేదా సాయంత్రము ఆరు గంటల లోపు చేయాలి మీరు చేస్తే ఐదు నుంచి ఆరు గంటల మొదలు సాయంత్రంలో చేసుకోండి లేదంటే పొద్దున్నే లేస్తూ ఉన్నట్లే మీరు ఏదన్నా ఒక్కరోజు ఆదివారం మొదలు శనివారము మీరు నిర్ణయించుకొని ఈ యొక్క పరిహారం చేయండి దానికి మీకు ఇరవై యొక్క తమలపాకాలు కావాల్సి వస్తుంది ఇరవై యొక్క తమలపాకులు మనకి ఈ యొక్క కాటన్ దారం అన్నమాట కాటన్ దారము కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఇరవై యొక్క తమలపాకులు తీసుకొచ్చి దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ తమలపాకులకి నీట్గా గుడ్డ తీసుకునేసి నీట్గా ఆ యొక్క క్లీన్ చేసేయాలి ఎందుకంటే దాంతో మట్టి ఎంత ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసి దానికి మీ ఇంట్లో ఉన్నటువంటి గంధము కుంకుమ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తొటిమ భాగం ఏదైతే ఉందో ఆ తొటి భాగం కింద మీరు వెనకాల ముందర మీరు బాగా గమనించాలి ఫస్ట్ మీరు చందనంతో మీరు దాన్ని బొట్లు పెట్టాలి దాని తర్వాత కుంకుమ బొట్టు అని మీరు పెట్టాలి ఈ రెండు రెండు వైపులా పెట్టాలి తొట్టి ముందు పెట్టాలి తొట్టి వెనకాల ఆకు ముందు భాగము ఆకు వెనకాల భాగము పెట్టేసిందును ఒక ఇరవై ఒక్క ఆకులు లేదు ఇరవై ఎనిమిది ఆకులు లేదు నలభై ఎనిమిది ఆకులు మీ స్తోమత బట్టి మీరు తీసుకోండి తీసుకొచ్చేసి దాన్ని మీరు ఏదైతే మీ పూజా మందిరంలో ఉందో అక్కడ మీరు దాన్ని పెట్టేయండి ఎప్పుడు పొద్దున్నే పొద్దున్నే ఈ పొద్దు పొద్దున్నే పూజ చేస్తారు లేదు సాయంత్రం పూజ చేస్తారు పూజ అంటే దానికి ఏమి ధూపం మాత్రం ఇవ్వండి దీపం కూడా మీ ఇచ్చినా ఇవ్వని ఏం తొందర ఏమీ లేదు మేము మనసా వాచాకరణ చేస్తే సార్ దానికి సాయంత్రం ఇప్పుడు పొద్దున్నే తెస్తారు పొద్దున చేసేటప్పుడు పొద్దున చేసేయండి లేదు సాయంత్రం తెచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేసేందుకు సాయంత్రము మీ పూజా మందిరంలో పెట్టేసి దానికి ధూపం మాత్రం ఇచ్చేయండి ఇంకేం సంకల్పం ఏమి చేసేకపోవద్దండి సంకల్పం ఏమి చేయొద్దండి ఆ రోజు మీరు ఏదైతే పూజ చేసి ఆ దేవుడు పఠాల ముందు మీ ఈ ఇక్కడ మీరు బాగా గమనించాలి ఏం గమనించాలంటే ప్రతి ఒక్కరికి కూడా కుల దైవం అనేది ఒకటి ఉంటుంది అనమాట మీ ఇంటి దైవం అన్నమాట అంటే వెంకటేశ్వరుడు కావచ్చు అమ్మవారు కావచ్చు లేదు సాయిబాబా కావచ్చు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు వెంకటేశ్వరుడు కావచ్చు లేదు చాలామంది ఏం చేస్తారంటే కులదైవం కాకుండా ఇష్టదైవాన్ని చూస్తుంటారు ఆ ఇష్ట దైవం కూడా కావచ్చు ఎందుకంటే కులదైవం మాకు తెలియదండి మా తల్లిదండ్రులు మా తాతలు మాకు ఎవరు చెప్పలేదండి అని భావించేవాళ్ళు ఇష్ట దైవము మీకు ఇష్టం ఏదైతే ఆ దైవం ముందర ఈ యొక్క తమలపాకల్ని అక్కడ ఈ యొక్క చందనము ప్లస్ కుంకుమ బోట్లు పెట్టి అక్కడ పెట్టేది ఆ రోజు నైట్ అంతా ఉండాలి ఒక్కో రోజు నైట్ అంతా కూడా దైవం ముందు ఆ యొక్క తముళ్ళపాకలు మీరు పెట్టేసి మరుస రోజు మార్నింగు దారం చెప్పినాం కదా మనము కాటన్ దారం ఒకటి తీసుకునేసి ఆ దారంతో మీరు దానికి పసుపు పూజండి ఆ కాటన్ ధరానికి పసుపు పూసి ఆ యొక్క ఆకలి ఏదైతే ఉందో మనం తోరణం ఏ విధంగా కడతామో మనము మామిడి ఆకులతో తోరణం ఏ విధంగా కడతామో ఆ విధంగా మీరు ఆ తోటిమలు తుడిగి విరిగిపోకుండా మీరు నీట్గా ఎందుకంటే అల్లెలకు బాగా తెలుస్తుంది ఆ యొక్క పూల అల్లేవాళ్ళు కానీ దాన్ని తోరణాలు చేసేవాళ్ళు కానీ మహిళా మనం బ్రహ్మాండంగా ఇది బాగా తెలుస్తుంది కాబట్టి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు ఎక్కువగా కాకపోతే ఇక్కడ మీరు ఏమంటే ఆ తొటిములు అనేది మీకు విరిగిపోకూడదు అనమాట ఎందుకంటే మనము సంకల్పం చేసి ఉన్నాం కాబట్టి ఆ తొటిము విరిగిపోకుండా వరుస క్రమంలో మీరు చేయండి ఆ క్రమంలో ఆ ఇరవై ఒక్క కానీ నలభై ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఎన్ని ఆకలి తీసుకుంటారో అన్ని మీ యొక్క తోరణానికి ఎన్ని అవసరమైతే అన్ని తీసుకోండి ఇన్నే సంఖ్య తీసుకోండి ఏమీ లేదు ఇరవై ఒకటి పేరు మీరు తీసుకోవచ్చు తీసుకునేసి ఆ యొక్క దారాన్ని ముడివేసి ఆ యొక్క తోరణం ముందర మీరు కట్టేయండి దీన్ని కట్టేసి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొన్ని రోజులు అనమాట ఒక వారమో లేదా ఐదు రోజుల తర్వాత వాడిపోవచ్చు లేదు ఎండాకాలం అయితే రెండు మూడు రోజులకే క్లియర్ అయిపోతుంది కాబట్టి మీరు ఆ యొక్క వాడిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ కట్టే హెంటారు త్వరణం మీరు ఆ కట్టే హెంటారు ఆ వాడిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో మాత్రమే వేయాలి లేదు పారే నీళ్ళు వేయాలి ఇక్కడ ఇంకా ఒకటి గమనించాలి పారే నీళ్ళు సార్ మేము ముడిక్కలు వేసేసినాము ఇవంతా మీకు దోషాలు మళ్ళీ అది రివర్స్ అవుతుందన్నమాట కాబట్టి ఇలాంటి రివర్స్ పనులను చేయకుండా ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేసేయండి మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూస్ మూడు వారాలు మూడు రోజులు లేదు ఏడు వారాలు మీరు కంటిన్యూస్ చేసినట్టయితే ఎవరైతే భావిస్తూ ఉండారో నాకు ఎంత పని చేసినా ఎదుగుదల లేదు నా మాట ఎవరు వినడం లేదు నా రాత ఇంతే నేను ఏం పని చేసినా నాకు అచ్చుబడి లేదు అని ఎవరైతే భావిస్తూ ఉంటారో ఈ ప్రక్రియని మీరు చేసిన మూడు వారాల్లో మీకు ఉన్నతంగా మీ మాట అందరూ వినే విధంగా మీకు చేసే పని మీకు అచ్చుబడి వచ్చే విధంగా కూడా చేయడంలో ఈ యొక్క తంత్ర ప్రక్రియ ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను కాల్మీ ఫారాప్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ